గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు, ముమ్మాటికి రిఫరెండమే, మా పాలనపై నమ్మకంతో చెప్తున్నా 14 సీట్లు గెలుస్తామన్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ, కేసీఆర్కు ఎందుకు ఓటేయాలని ప్రజలు అడుగుతున్నారు. హామీలన్నీ అమలు చేస్తాం, రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషంతోనే ఏపీ ఎన్నికలపై కేసీఆర్ కేటీఆర్ వ్యాఖ్యలు. ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక బీజేపీకి ఓటేస్తే పదవులు పరిశ్రమలన్నీ గుజరాత్కేనన్న రేవంత్ రెడ్డి. అబద్ధాలే కాంగ్రెస్ గ్యారంటీ, రిజర్వేషన్ల రద్దు దశాబ్దంలోనే అతిపెద్ద అబద్ధం. హామీలు అమలు చేయలేకే రేవంత్ తప్పుడు ప్రచారం. ఆ పార్టీ ఎప్పుడో ఇటలీ కాంగ్రెస్గా మారిందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇక రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు, మోహన్ భాగవత్ స్పష్టీకరణ. ఇక గోదావరిని మోడీ ఎత్తుకుపోతానంటే రేవంత్ నోరు మీద ప్రేమ్. కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? స్టేషన్ గణపూర్కు త్వరలో ఉప ఎన్నిక ఖాయం, హనుమకొండ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు. ఇక జవహర్ రెడ్డి జగన్నాటకం, వైసీపీకి వంతపాడేలాగా ఏపీ సీఎస్ మరో వికృత క్రీడ. బ్యాంకుల్లో ఫించర్ నగదు జమ చేసేలాగా నిర్ణయం. ఇప్పటికే 32 మంది వృద్ధులు ఉసురు పోసుకున్న అదే తీరు, మళ్లీ ఇబ్బందులు కూర్చేసి ఆ నెపాన్ని విపక్షాలపై వేసే కుట్ర. సీఎస్ను నడిపిస్తున్నది జగను, ధనంజయ రెడ్డిలే. సరిపడా సిబ్బంది ఉన్నా ఇంటింటికి ఫించర్ల పంపిణీకి మోకాలడ్డు. ఇక తెలంగాణ భగభగ, 6 జిల్లాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత. ఖమ్మం, ములుగు జిల్లాల్లో వడగాళ్ళు. నేడు రేపు ఎండల తీవ్రత అన్న ఐఎండి. ఇక ఆంధ్రజ్యోతి, కాళేశ్వరం కహాని, ఈ ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ తప్పిదమే. తుమ్మిడిహేట్ వద్ద 125 టీఎంసీ లేవని సిడబ్ల్యూసీ చెప్పిందంటూ బీఆర్ఎస్ సర్కారు అబద్ధాలు. తెరపైకి మేడిగడ్డ, హడావుడిగా డిపిఆర్ తయారీ అంటూ కాళేశ్వరం లోపాలపై కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్. ఇక మోడీ ఉద్యోగాన్ని ఓడగొట్టాలి, లేకపోతే దేశాన్ని అదానీ అంబానీలకు తాకట్టు పెడతారు. రిజర్వేషన్ రద్దు చేసి ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తారు. కాజీపేట, బయ్యారం ఫ్యాక్టరీలు, ఐటీఐఆర్ను ఎందుకు రద్దు చేశారు? జవాబులు చెప్పాకే ప్రధాని మోడీ తెలంగాణకు రావాలి. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం, మేడ్చల్ ఎమ్మెల్యే మాటలే సాక్ష్యం. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక భూ యజమానితో పాటు కౌలు రైతుకు భరోసా, ఎవరికి ఇవ్వాల్సింది వారికి వేరువేరుగా ఇస్తాం, రేవంత్ రెడ్డి వ్యాఖ్య. ఇక వచ్చేది హంగు, మనమే కింగ్. ఈ మోకాను వదలొద్దు, 14 నుంచి 15 సీట్లు ఇవ్వండి. కేంద్రంలో చక్రం తిప్పేది మనమే, పేగులు తెగేదాకా కొట్లాడేది మనమే. జైళ్లకు తోకమట్టకు నేను భయపడతానా? భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా? నా గుడ్లు పీగుతాడట, చెడ్డీ లాక్కుంటాడట, ఇదే నా సీఎం మాట్లాడే భాష. వరంగల్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యాఖ్యలు. ఏడాదిలోగా కేసీఆర్ శాసిస్తారు, తోకాడిస్తున్న అధికారులు మన మాట వింటారు. అధికారం పోవడంతో ఊళ్ళో సుంకరి పలకట్లే. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర, ఇలాంటి కుట్ర నుంచి కాపాడేది బీఆర్ఎస్ఏ. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ల మ్యాచ్ ఫిక్సింగ్. రాముడు అందరివాడు, మనము జయశ్రీరామ్ అందామన్న కేటీఆర్. వేములవాడ, కరీంనగర్లలో పార్టీ కార్యకర్తలతో భేటీ. ఇక రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలన్నది బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానం. తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపిన బీఆర్ఎస్ను గద్దెదించామన్న రాహుల్ గాంధీ. ఇక రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, మాపై సోషల్ మీడియా గుండాల దుష్ప్రచారం ఇది. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తుంది, అర్హులకు రిజర్వేషన్ అందాలి, అసమానతలు తొలగే వరకు కొనసాగాలన్న మోహన్ భాగవత్. ఇక రిజర్వేషన్ల రద్దు పెద్ద అబద్ధం, కాంగ్రెస్ పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తుంది, షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేశారు. అబద్ధాలే కాంగ్రెస్ గ్యారంటీ అన్న కిషన్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రద్దని దుష్ప్రచారం, మత రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్సే, మీ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామన్న బండి సంజయ్. నమస్తే తెలంగాణ, మన గోదావరిని మోడీ ఎత్తుకుపోతాడట. మన ప్రాణహిత నీళ్లు తమిళనాడుకు, సాగర్ ప్రాజెక్టు కేఆర్ఎంబికి ఇచ్చిండ్రు, రేవంత్ కుయికై అనడు అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు. ఇక ఓరుగల్లు జనహారతి, అడుగడుగున కేసీఆర్కు జన నీరాజనం. బస్సు యాత్రలో కలిసి నడిచిన జనం. ఇక కార్ టాప్ గేర్, అనూహ్యంగా మారిన తెలంగాణ రాజకీయం. కేసీఆర్ చిత్రతో రాష్ట్రంలో మారిన సీను మళ్ళీ నంబర్ వన్గా దూసుకొచ్చిన బీఆర్ఎస్, బీఆర్ఎస్ వర్సెస్గా మారిన ఎన్నికల క్షేత్రం. ఇక తగ్గిన పోలింగ్, కమలం కలవరం. 2019 కంటే తగ్గిన పోలింగ్, తొలి దశలో 4%, మలిదశలో 6%. బీజేపీ రాష్ట్రాల్లో ఇంకా తక్కువ, సీట్లు తగ్గుతాయేమోనని భయం. ఈ 88 సీట్లలో 63 బీజేపీవే. ఇక హైదరాబాద్పై యూటీ కుట్ర, ఉమ్మడి రాజధాని గడువు తీరాక అమలు. పార్లమెంటులో బీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ రాజధాని లేకుండా చేస్తారు, పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేకుండా చేస్తారు. బడేబాయ్, చోటాబాయ్తో రాష్ట్రానికి మోసం జరుగుతుందన్న కేటీఆర్. ఇక రేవంత్, బీజేపీలో చేరటం ఖాయం, తెలంగాణలో మా పార్టీని అడ్డుకున్నది కేసీఆరే, మమ్మల్ని ఆపటం కాంగ్రెస్తో అయ్యే పని కాదు, నిజామాబాద్ అభ్యర్థి అరవింద్ వ్యాఖ్యలు. ఇవి ప్రధానంగా తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీ సంవత్సరాలు చూస్తే, జవహర్ రెడ్డి జగన్నాటకం, వైసీపీకి వంతపాడేలాగా మరో వికృత క్రీడ. బ్యాంకుల్లో ఫించను నగదు జమ చేసేలాగా నిర్ణయం. 32 మంది వృద్ధుల ఉసురు తీసుకున్నా అదే తీరు. సరిపడా సిబ్బంది ఉన్నా ఇంటింటికి ఫించన్ల పంపిణీకి మోకాలడ్డు. ఇక మే 1న బ్యాంకు ఖాతాల్లో ఫించను జమ, కదలలేని నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇళ్ల వద్దే పంపిణీ. దివ్యాంగులు, సైనిక ఫించన్లు తీసుకునే వారికి కూడా ఖాతాల్లో సొమ్ము జమ కాకపోతే ఇంటి దగ్గరే అందజేత ప్రభుత్వ నిర్ణయం. పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు, ఇప్పటికే 32 మందిని ఫించన్దారులను పట్టణ పెట్టుకున్నారు. కర్నూలు జిల్లా కౌతాళం గూడూరు ప్రజాగణ సభలో చంద్రబాబు ధ్వజం. జగన్ మేనిఫెస్టోకు 0 మార్కులన్నీ దేవా, రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ. ఇక
ఇక ప్రోగ్రెస్ రిపోర్టు పెట్టాను, మార్కులు మీరే వేయండి. అక్క చెల్లెమ్మల ఖాతాలోకి 270,000 కోట్లు జమ చేశాం. విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం. తాడిపత్రి వెంకటగిరి కందుకూరు సభలో సీఎం జగన్ వ్యాఖ్యలు. పొన్నవోలును ఏఏజీగా నియమించడం క్విట్ ప్రోకో కాక మరేంటి? సిఐబీఐ చార్జ్షీట్లో ఆయన చేతనే వైఎస్ఆర్ పేరు జరిపించారు. అక్రమాస్తుల కేసులో జగన్ బయటపడాలనే ప్రయత్నంలోనే ఇది భాగం. పీసీ అధ్యక్షురాలు షర్మిలా ధ్వజం. ఇక వారికి నో, వీరికి ఎస్. సిఎస్ డీజీపీలను బదిలీ చేయాలన్న విపక్షాలను పట్టించుకొని ఈసీ టీటీడీఈఓ ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగించాలన్న సీఎం లేఖకు కేంద్రం సానుకూల స్పందన. 6 వారాల పాటు డిప్యుటేషన్ పొడిగిస్తూ రక్షణ శాఖ ఉత్తర్వులు. ఇక తుని రైలు దహనం వైసీపీ కుట్రే. ద్వారంపూడి కరుణాకర్ రెడ్డి తదితరుల పన్నాగం. కులాల మధ్య చిచ్చు పెడుతున్న జగన్. కిర్లంపూడి సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వనన్న జగన్కు వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు మద్దతు ఇచ్చారు? రాష్ట్ర పరిధిలో ఉన్న 5% ఈబీసీ రిజర్వేషన్లు ఎందుకు తొలగించారంటూ ప్రశ్న. ఆంధ్రజ్యోతి. 100 బాదాడు, 1000 నొక్కాడు. జగన్ 5 ఏళ్ల పాలన ఇదేనన్న చంద్రబాబు. తాడేపల్లి ప్యాలెస్ను బద్దలు కొడితే పేదల కడుపు నిండుతుంది. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఉద్యోగులకు న్యాయం చేశాడా? ఆ నవరత్నాలు, నవమోసాలు, వైసీపీ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట. మళ్లీ మోసపోతే రాష్ట్రాన్ని నమ్మేస్తాడు. మేము రాగానే పింఛన్ 4,000. అంగన్వాడీ హోంగార్డుల పెన్షన్లందరికీ అండగా ఉంటాం. మెగా డీఎస్సీ పని తొలి సంతకం. సీమలో వలసల నివారణకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తామన్న చంద్రబాబు. రిజర్వేషన్లపై జగన్ది తప్పుడు ప్రచారం. 4% రిజర్వేషన్లపై సుప్రీంలో సొంత ఖర్చుతో పోరాటం చేసింది టీడీపీనే. ఎన్డీఏతో ఉన్నప్పుడే విజయవాడ, కడపల్లో హజ్ హౌస్లు నిర్మించాం. వైసీపీ పాలనలో అన్ని అరాచకాలే. ముస్లింలతో బాబు ఆత్మీయ భేటీ. ఇక కుల చిచ్చుకు జగన్ కుట్ర. కాపులు దళితుల మధ్య గొడవలకు కుయుక్తులు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. ఇక కాపు రిజర్వేషన్లు ఒప్పుకోలేని వ్యక్తితో ఆ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. కాపులను తాకట్టు పెట్టే స్థాయి నాకుంటే ఓడిపోయేవాడిన. ఆ ఉద్యమం వైసీపీ నడిపించిందే. రిజర్వేషన్లు రావని తెలిసినా ఆ పార్టీ నేతలను ఎగదోశారు, రైలు తగలబెట్టించారు. ప్రతిపాడు జగంపేట సభలో పవన్ వ్యాఖ్యలు. ఇక బ్యాంకు ఖాతాల్లోకే పింఛనం. ఆధార్తో మ్యాచ్ చేయని వారికి నగదు బదిలీ. బ్యాంక్ ఖాతాలు లేకపోతే ఇంటి దగ్గరే. సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ, పంచాయతీరాజ్ మార్గదర్శకాలు జారీ. ఇక పొన్నవోలుకు పదవి, కిట్ ప్రోకో అంటూ జగన్పై షర్మిల సంచలన ఆరోపణలు. ఇక ప్రజాశక్తి. బ్యాంకు ఖాతాల్లోకి పింఛన్లు. ఖాతా లేని వారికి ఇంటి వద్దనే పంపిణీ. మే ఒకటిన ఖాతాలో జమ 5లోగా పంపిణీ పూర్తి. ఇక పథకాలు సరే, భారాల సంగతి చెప్పండి. ప్రజలపై ధరలు, పన్నుల భారాలు మోపబోమని హామీ ఇవ్వాలి. రాజకీయాలను శాసిస్తున్న కార్పొరేట్లను సాగనంపండి. ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పిలుపు. ఇక ప్రచండ బాణుడు. నంద్యాల, కడపలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదనే అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. ఎన్నికల ప్రచారంలో